మారదు ఇగో ఇప్పుడు చూడండి తెలంగాణలో ఎంతమంది ఉన్నారు ఇగో మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల ఐదు ఓటర్లు ఉన్నాయి సో ఈ మూడు కోట్ల మూడు కోట్లలో ఒక ఒక కోటి ఇరవై ఆరు వేల సో ఈ చిల్లర ఓట్లు మిగతా పార్టీలకు వస్తే సరిపోతుంది సో ఆలోచించండి ముప్పై లక్షల మంది నిరుద్యోగులు సో ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఇంటూ వాళ్ళ ఫ్యామిలీస్ నాలుగు వేసుకోండి ఓట్లు ఎంత అవుతున్నాయి ధరణి ధరణి వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఒకసారి చూద్దాం ఇంకో ఇక్కడ చూడండి సో ముప్పై మూడు మూడు కోట్ల ఇరవై ఆరు వేల సారీ ఇరవై ఆరు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల ఐదు మంది ఉన్నారండి మొత్తం ఓటర్ల సంఖ్య సో పదిహేను లక్షల మంది సో ఫిఫ్టీన్ లాక్స్ ధరణి వల్ల ఇబ్బంది పడుతున్నారు సో ఫిఫ్టీన్ ల్యాక్స్ ధరణి వల్ల ఇబ్బంది పడుతున్నారు ధరణి వల్ల కేవలం ధరణి వల్ల పదిహేను లక్షల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి ఆ పదిహేను లక్షల కుటుంబాలు ఎట్లీస్ట్ రెండు ఓట్లు వేసుకోండి ఒక్కొక్క కుటుంబంలో నలుగురు వేసుకోండి కానీ తల్లి తండ్రి ఇంటికి పెద్దలు ఇద్దరు ఉంటారు కదా సో ఆ ఇద్దరు ఓట్లు వేసుకోండి పదిహేను లక్షలు ఇంటూ రెండు ఎంత అండి ముప్పై లక్షలు థర్టీ లాక్స్ అవుట్ డేటెడ్గా ఇంకా చాలా లెక్క ఉంది బట్ అఫీషియల్గా పదిహేను లక్షల మంది ముటేషన్లు గాక మేము పాస్బుక్లో ఒక పేరుండి ధరణిలో ఒక పేరుండి ఆడపిల్ల పెళ్ళిళ్లకు లేకపోతే ఇంట్లో పెద్దోళ్ళ ఆపరేషన్లకు భూములు తాకట్టు పెడదామన్న ఏం చేద్దామన్నా ఈ లిటికేషన్ వల్ల ధరణి వల్ల అది అయితలేదు కాబట్టి వీళ్ళందరూ కూడా పీడింపబడుతున్నారు సో ఈ పదిహేను లక్షల మంది ఇంటూ రెండు ఓట్లేసిన నేను మూడు ఉండచ్చు నాలుగు ఉండొచ్చు కానీ నేను సగమే వేసిన రెండే వేసిన సో ముప్పై లక్షల ఓట్లు మీకు రావు గుర్తుపెట్టుకోండి అండ్ అదే రకంగా ఉన్నారు మా రైతు అన్నలకు రుణమాఫీ అన్నారు అందరు ఫోన్లు చేస్తారు నిన్న కూడా వేసారు మాకు రోజుకి వెయ్యి కాల్స్ మా రైతులు చేస్తూ ఉన్నారు సో మా రైతులకు రుణమాఫీ వచ్చిందా రాలే ఇంకా ఒక్క కొంతమందికి మాత్రమే ఇప్పుడు పదిహేను లక్షలు ఇరవై లక్షల మంది ఉంటే అందులో సుమారు నాలుగు లక్షల మందికే వచ్చింది డెబ్బై శాతం రైతులకు రుణమాఫీ కాలేదు కాదు ఈ పది సంవత్సరాల నుంచి చేయని రుణమాఫీ ఇప్పుడు చేస్తారని మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి చాలామందికి బ్యాంకులలో మెసేజ్లు వచ్చినాయి ఏమని రుణమాఫీ అయ్యిందని కానీ బ్యాంకు పోతే పైసలు పడలేదని చెప్తున్నారు ఉట్టి మీ ఫోన్లో మెసేజ్లు పడ్డాయి కానీ మీ అకౌంట్లో పైసలు పడలేదు సో ఎప్పుడైతే రుణమాఫీ అనౌన్స్ చేసిరో అప్పటికే బ్యాంకులు బంధు ఇస్తూ ఉంటే ఇంట్రెస్ట్ రూపంలో రైతుబంధు కూడా నొక్కేసింది సో ఈ విషయాన్ని అర్థం చేసుకునేోళ్ళు మహారాజులు అవుతారు లేకపోతే ఇక ఏమైతారు ఇక మీ ఇష్టం సో రైతుల రుణమాఫీ కాలే సో రైతుల ఓట్లు వేసుకోండి ఒక ఒక పొడి ఐదు లక్షలు ఒక ఐదు లక్షల మందిని వేసుకోండి అప్రాక్సిమేట్లీ ఒక ఫైవ్ ల్యాక్స్ ఇంటూ టూ ల్యాక్స్ అంటే ఒక పది లక్షలు టెన్ ల్యాక్స్ సో ఈ టెన్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ అంతా ఫార్టీ ల్యాక్స్ ఓకే అండ్ మా నిరుద్యోగులు మా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారండి ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారండి సో తెలంగాణలో యువత అంటే ఎంతమంది ఉన్నారండి డెబ్బై లక్షల మంది అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండుకొని పద్దెనిమిది సంవత్సరాలు నిండుకొని అండ్ ఒక ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా డెబ్బై లక్షల మంది ఉన్నారు ఆ డెబ్బై లక్షల మందిలో ముప్పై లక్షల మంది మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను నేను ఓకే థర్టీ లాక్స్ థర్టీ లాక్స్ ఉద్యోగాల కోసం ఉద్యోగాలు రాక ఒకడు చాయ్ కొట్టు పెట్టుకుండు ఇంకోడేమో ఇంకా చదువుకుంటుండు సో ఇట్లా ఈ ముప్పై లక్షల మంది అంతా కూడా నడుం బిగించి వాళ్ళ తల్లిదండ్రులకు ఈ ముప్పై లక్షల మంది వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తున్నారు ఇప్పుడు దీపావళి కందా ఊర్లలో కోయిండ్రు ఏం చెప్తున్నారు నువ్వు గనక మళ్ళీ ఈ పార్టీకి ఓట్ వేస్తే నువ్వు వేసుకోని జస్తా అని చెప్పి తల్లిదండ్రులకు చెప్తున్నారు మరి పిల్లలు జస్తా అన్న తల్లిదండ్రులు ఓట్లేస్తారా వేయరు ఓకే ఆ ఆ బిడ్డలకు తల్లిదండ్రులు తల్లి తండ్రి రెండు ఓట్లు వేసుకో అంటే ముప్పై లక్షలు ఇంటూ మళ్ళీ ఏమేసుకుంటావు ఇక్కడ ముప్పై లక్షలు ఇంటూ రెండు ఓట్లు ఎంత అండి అరవై లక్షలు సిక్స్టీ ల్యాక్స్ ఈ సిక్స్టీ లాక్స్ ఓకే ముప్పై లక్షలు ఇంటి రెండు అరవై లక్షలు ఓట్లు వేసుకోండి అంటే ఇక్కడ సిక్స్టీ ప్లస్ థర్టీ ఎంత నైంటీ ప్లస్ ఇక్కడ టెన్ ల్యాక్స్ నైంటీ ప్లస్ టెన్ ఎంత వన్ క్రోర్ ఓట్లు కోటి ఓట్లు ఈడనే పోయినాయి బీఆర్ఎస్ ప్రభుత్వానికి దేనివల్ల ఈ ధరణి వల్ల ఓకే ధరణి వల్ల అండ్ ఈ ముప్పై లక్షల నిరుద్యోగుల వల్ల అండ్ ఐదు లక్షల మంది రైతులు ఇంకా రైతులు చాలా తక్కువేసిన రైతులది చాలా తక్కువేసిన ఐదు లక్షల మంది ఎక్కడ ఫైవ్ ల్యాక్స్ ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ సో ఐదు లక్షల మంది రైతుల వల్ల సో ఐదు లక్షల రైతుల కుటుంబాలు ఇంటూ రెండు ఓట్లు వేసుకో ఒక్కొక్కరిది సో పది లక్షలు అవుతుంది ఈ పది లక్షలు నిరుద్యోగుల ఓట్లు అరవై లక్షలు అంటే ముప్పై లక్షలు ఇంటూ రెండు అరవై లక్షలు ఎంత అవుతుందండి డెబ్బై లక్షలు సో ధరణి పదిహేను లక్షల కుటుంబాలు ధరణి వల్ల ఇబ్బంది పడుతున్నాయి సో ఆ పదిహేను లక్షల ధరణి కుటుంబాల ఓట్లు రెండు వేసుకోండి సో పదిహేను లక్షల మంది ఇంటూ కుటుంబానికి ఇద్దరు వేసుకుంటే అరవై ల అరవై సారీ ముప్పై లక్షలు సో ముప్పై ప్లస్ పది ఈ ధరణి ఓట్లు ముప్పై లక్షలు రైతుల ఓట్లు పది లక్షలు ఇవన్నీ కలిపి అరవై లక్షలు ఏది మన నిరుద్యోగుల ముప్పై లక్షల మంది ఉన్నారు ఆ ముప్పై లక్షల మంది కుటుంబానికి రెండు ఓట్లు వేసినా అరవై లక్షలు అంటే అవుట్ రేటెడ్గా అవుట్ రేటెడ్గా కోటి ఓట్లను ఈ ప్రభుత్వం నష్టపోబోతుంది బీఆర్ఎస్ పార్టీ సో వీళ్ళందరూ కూడా పీడింపబడుతున్నారు అండ్ ఇంకా మనం క్యాలకులేట్ చేయలే ఏం క్యాల్కులేట్ చేయలే దళిత బంధు నా దళిత సోదరులు ఎవరైతే నోట్ల మట్టి కొట్టిర్రో నా దళిత సోదరులకు ఎవరికైతే దళిత బంధు కమిషన్ ఇవ్వలేదో సో వాళ్ళందరూ ఇంకా ఎంతమంది లెక్కలు చేస్తే తికమకైతే జుట్టు ఎక్కోవల్సి వస్తుంది ఒక్కొక్కడు అవునా కదా ఈడనే నేను కోటి ఓట్లు చెప్పేసిన ఎంతమంది ఉన్నారు మొత్తం ఈడ మూడు కోట్ల మంది ఉన్నారు మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల ఐదు సో ఈ పోని ఇరవై ఆరు లక్షల మంది చూద్దాం ఇరవై ఇప్పుడు మూడు కోట్లలో ఇరవై ఆరు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల ఐదు ఈ ఓటర్లను పక్కన పెట్టేద్దాం అంటే ఎక్కడున్నట్టు ఇక్కడ మూడు కోట్ల మందిలా కోటి మంది ఓట్లు అయితే ఈ పార్టీకి వెయ్యరు కోటి ఓట్లు ఖచ్చితంగా నష్టపోతారు ఈ మిగిలిన ఇరవై ఆరు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల ఐదులో నీకు దళిత బంధు బాధితులు ఉంటారు దళిత బంధు బాధితులు ఉంటారు ఎమ్మెల్యేలు అక్రమ కేసులు పెట్టి బనాయించి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు సో అమ్మాయిలపై అత్యాచారాలు చేసినటువంటి ఏరియాలు ఉంటారు లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్ మీద దురుసుగా ప్రవర్తించిన వాళ్ళు ఉంటారు ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు అందని వాళ్ళు ఉంటారు నా బీసీలకు లక్ష సహాయం చేస్తానని చెప్పి కేవలం పోర్టల్కే పరిమితమైనటువంటి మోసం చేసినటువంటి నా బీసీ సోదరులే ఉంటారు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఇంటే మైండ్ బ్లాక్ అవుతుంది సో ఒక్కసారి ఆలోచించండి ఈ ఓట్లన్నీ కూడా వీళ్ళకి మైనస్ సుమారు కోటి ఇరవై ఆరు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల ఐదు ఓట్లయితే పక్కారావు 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 రాసి పెట్టుకోండి అండ్ ఇందులో బీజేపీకి పోతాయి కాంగ్రెస్కి కొనిపోతాయి ఓకే సో ఇక ఆలోచించండి ఏం చేయాలనేది డెసిషన్ మీరే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి And